డోంట్ స్టాప్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఎక్కడో దగ్గర ప్రతి మనిషి ఆగిపోతాడు, ఓడిపోతాడు, అయినా కానీ ఎక్కడా ఆగకూడదు. ఎస్ ఐ కెన్ అనే శబ్దాన్ని బలంగా నమ్మినవాడు ఎన్ని ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నా వాటి నుండి బయటపడే దృఢంగా ఉండగలుగుతాడు. ఎస్ ఐ కెన్ అని మీకు మీరే చెప్పుకోవాలి. అదే విషయాన్ని మీ తల్లిదండ్రులతో కూడా బలంగా చెప్పండి. మిమ్మల్ని మీరు ఊహించుకొని ఎస్ ఐ కెన్ అని గట్టిగా చెప్పుకోండి. జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎక్కడ ఆగొద్దు. సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోండి. ప్రపంచం తలకిందులైనా కూడా మీరు మాత్రం అస్సలు ఆగొద్దు. ఒకవేళ మీరు ఆగిపోతే మీరు ఓడిపోయినట్టే, ఒకవేళ మీరు ఆగిపోతే మీ గ్రోత్ అక్కడితో ఆగిపోయినట్టే, మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైపోయినట్టే, మీ మీద ఉన్న నమ్మకం తగ్గిపోతుంది. అందుకే ఎన్ని సమస్యలు వచ్చినా ఎక్కడా ఆగకండి. మీ దృష్టి మొత్తం మీ లక్ష్యం మీదనే ఉండాలి. అప్పుడప్పుడు మీలో ఉన్న నమ్మకం తగ్గినట్లు అనిపిస్తుంది. అలా అనిపిస్తే అలాగని మీకు మీరే గివప్ ఇవ్వద్దు. మీకు మీరే ధైర్యం చెప్పుకొని మీలో ఉన్న నమ్మకాన్ని ఇంకా పెంచుకోండి. ఎందుకంటే ఆగిపోతే అందరికంటే వెనకబడిపోతారు. ఈ పోటీ ప్రపంచంలో అందరికంటే ముందుండాలి అంటే మీరు ఎక్కడ ఆగకూడదు. ప్రపంచం కంటే 4 అడుగులు ముందుండడానికి ప్రయత్నించాలి. సూర్యుడు ఏ రోజు కూడా తన పనిని స్కిప్ చేయడు. ప్రకృతి కూడా తన పనిని తను చేసుకుంటూ పోతుంది. ఎప్పుడు కూడా ఎక్కడ ఆగిపోదు. వీటినే ఇన్స్పిరేషన్గా తీసుకుని మీరు ఎప్పటికీ ఆగొద్దు. వెనకడుగు వేసే ఆలోచనని కూడా రానివ్వద్దు. ముందుకు సాగుతూనే ఉండాలి. మరీ అలసిపోతే కాస్తంత విశ్రాంతి తీసుకుని మళ్లీ మొదలుపెట్టండి. మరింత కొత్త శక్తితో, కొత్త ఆలోచనలతో ముందుకు దూసుకువెళ్తారు. అంతేకాని ఎక్కడా కూడా ఆగొద్దు. ఎంత కష్టంగా అనిపించినా ఒకే ఒక్క మాటను గుర్తు చేసుకోండి. మీతో మీరు బలంగా చెప్పుకోండి, ఐ కెన్ డూ ఇట్ అని. విజయం లభించే వరకు మీ ప్రయత్నం ఎక్కడా ఆగకూడదు. ప్రయత్నిస్తూనే ఉండాలి. వెనకడుగు వెయ్యాలనే ఆలోచన అనేది మీలో అస్సలు రాకూడదు. ముందుకు సాగాలి అనే ఆలోచన మాత్రమే మీలో రావాలి. ఏదో ఒకరోజు మీకంటూ ఒక టైం వస్తుంది. అప్పుడు మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండండి. ఎప్పటికీ గివప్ చేయొద్దు. టైంపాస్ కోసం మొదలుపెట్టే మీ చిన్న చిన్న అలవాట్లను మీ లైఫ్కి దూరంగా ఉంచండి. చాటింగ్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ లాంటి వాటికి జోలికి అస్సలు పోవద్దు. అవి మీ సమయాన్ని వృధా చేస్తాయి, మీ మైండ్ని డైవర్ట్ చేస్తాయి. మీకు ఉపయోగపడే వాటి గురించి మాత్రమే వాటిని ఉపయోగించండి. అంతేగాని వాటికి బానిసలుగా మారొద్దు. ఈ రోజుల్లో ఎంతోమంది వీటికి బానిసగా అవుతూ తమ లక్ష్యాల్ని మర్చిపోతున్నారు, తమ మైండ్ని బలహీనపరుచుకుంటున్నారు. మీరు చేసే పనిలో మీ శక్తికి మించి కష్టపడండి. ఫలితాన్ని కూడా అంతకు మించి పొందండి. ప్రాబ్లమ్స్కి భయపడకుండా వాటికి కావలసిన సొల్యూషన్ని వెతికే పనిలో ఉండండి. ఆ సొల్యూషన్ వెతకడంలో కూడా ఐ కెన్ డూ ఇట్ అని చెప్పుకోండి. మీ జీవితంలో ఎంత ఓటమి ఎదురైనా పర్వాలేదు, ఎందుకంటే ఫెయిల్యూర్స్ నుంచి ఇంకా ఎక్కువ నేర్చుకోవచ్చు. కానీ ఈ ప్రాసెస్లో కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది, కొంచెం పెయిన్ ఉంటుంది. అయినా సరే ఐ కెన్ డూ ఇట్ అని బలంగా చెప్పుకోండి. అప్పుడే ఈ ప్రాబ్లమ్స్లో ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోగలుగుతారు. వీటి ద్వారా లభించే అనుభవాల వల్ల మీలో కొత్త ఉత్సాహం, కొత్త ఆలోచనలు రూపుదిద్దుకుంటాయి. అప్పటి వరకు మిమ్మల్ని చూసి చిన్నచూపుగా నవ్విన వారంతా ఒక్కసారిగా మిమ్మల్ని గొప్పవారిగా భావిస్తే అప్పుడు వచ్చే ఆనందాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ప్రయాణిస్తూ ముందుకు వెళ్ళండి. మీ లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో ఎన్నో అవరోధాలు వస్తాయి. చాలామంది మిమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆర్థికంగా బలహీన పడవచ్చు. మీకు పోటీ ఇస్తున్నవారు మీకంటే బలవంతులుగా ఉండొచ్చు. చివరికి మీ ఆలోచనలే మిమ్మల్ని బలహీనపరచవచ్చు. అయినా సరే మీతో మీరు చెప్పుకోండి, ఐ కెన్ డూ ఇట్ అని. సమస్య ఏదైనా సరే, ఎంత పెద్దదైనా సరే, ఎలాంటిదైనా సరే, మీలో ఆగిపోవాలనే ఆలోచన అస్సలు రాకూడదు. ఏ విషయంలో కూడా గివప్ చేయొద్దు. మీ శక్తికి మించి కృషి చేయండి. ఐ కెన్ డూ ఇట్ అని మాత్రమే చెప్పుకోండి. విజయం పొందిన వాడికే ఈ ప్రపంచం పట్టం కడుతుంది. మీరు కూడా అలాంటి ప్రపంచం నుండి అలాంటి గౌరవం పొందాలంటే ఖచ్చితంగా మీ లక్ష్యాన్ని చేరుకొని గెలిచి చూపించాలి. అప్పుడే ఈ ప్రపంచం మీ మాటలను ఆలకిస్తుంది, మీ మాటలను వింటుంది. ఐ కెన్ డూ ఇట్ అన్న ప్రతిసారి మీరు లేచి పరిగెట్టగలుగుతారు. అందుకే ఈ మాటను గుర్తుపెట్టుకోండి, ఐ కెన్ డూ ఇట్.
ఈ ప్రపంచమే మిమ్మల్ని బలవంతులుగా చూసేలా చేస్తుంది.